హనుమకొండ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని మణికొండ పోలీస్ స్టేషన్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, స్టేట్ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇసుక హనుమకొండ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు పోలీసులు స్వీకరించారా? గత 3 రోజుల క్రితము మహిళా మంత్రి కొండా సురేఖపై అనుచితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గత 2 రోజుల క్రితము మంత్రి కొండా సురేఖ గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నేతల యొక్క వక్ర బుద్ధిని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ మంత్రి కేటీఆర్ మరొకసారి మహిళా మంత్రి అని చూడకుండా కూడా ఎందుకు ఎగిరి పడుతున్నారు అంటూ కూడా మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కాంగ్రెస్ నేతలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ప్రస్తుతం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అదేవిధంగా కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ జంగారావరెడ్డి ఇద్దరు కూడా హనుమకొండ జిల్లాలోని మడికొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహిళా మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టిస్తున్నందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా మడికొండ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అయితే ఆ ఫిర్యాదును స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ పుల్యాల కిషన్ కు అందించారు. అయితే దీనిపైన ఎలాంటి నిర్ణయం పోలీసులు తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేక ఆ పెండింగ్ లో పెడతారా అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. మరోవైపు అయితే ఇటు మాజీ మంత్రి కేటీఆర్ అటు తన పార్టీ వ్యక్తులు సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులను కంట్రోల్ చేయకుండా తిరిగి ఇంకా మహిళా మంత్రిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అయితే కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ దుమారం అయితే పులిస్టాప్ పడేలాగా కనిపిస్తలేదు. ఒకవైపు ఇరుపక్షాలు మాటల యుద్ధంతో పాటు ఇటు పరస్పర దాడుల స్థాయికి చేరే పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ జిల్లాలో ఒక కార్యక్రమంలో ఒక ప్రస్తుత మెదక్ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేనేత కారులు చేసినటువంటి నూలు దండను ఏదైతే మంత్రి కొండా సురేఖ మెడలో వేయడాన్ని అనుచితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అయితే దుమారం ప్రారంభమైతే ఆ దుమారాన్ని ఆపాల్సిన బీఆర్ఎస్ నేతలు ఆపకుండా దాన్ని పెంచి పోషిస్తున్నారంటూ కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. మరొక చూస్తే అటు మణికొండ పిఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదైందా? ఎస్, కొద్దిసేపటి క్రితమే వర్ధన్నపేట ఎమ్మెల్యే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపైన పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు తీసుకున్నారు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు పోలీసులు అనేది ఇంకా వెలువరించలేదు. స్థానిక సిఐ పుల్యాల కిషన్ మాత్రము ఇటు ఎమ్మెల్యే మరోవైపు అటు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ జంగారావరెడ్డి ఇద్దరు ఇచ్చినటువంటి ఫిర్యాదులనైతే కేటీఆర్ పై ఇచ్చిన ఫిర్యాదులనైతే తీసుకున్నామనైతే మీడియాకు సమాచారం అందించారు. అయితే దానిపైన తుది నిర్ణయం అటు ఉన్నత పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించాక అటు వీళ్ళ తీసుకున్న ఫిర్యాదు పైన నిర్ణయం తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము, తర్వాత సమాచారం అందించే అవకాశం అయితే ఉంది. అయితే ఫిర్యాదు లో పేర్కొన్న అంశాల పరంగా చూస్తేనైతే ఖచ్చితంగా మడికొండ పిఎస్ లో కేటీఆర్ పైన కేసు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మీరు ఎందుకో వదిలేయండి అమ్మా, మీరు వదిలేయండి అన్న, దస్తా అన్న, దస్తా కట్టుకరదు అన్నా. చెప్తా చెప్తా కాదు.
ఇసుక హనుమకొండ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని మణికొండ పోలీస్ స్టేషన్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, స్టేట్ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఫిర్యాదు చేశారు.